హలో, వెల్కమ్ టు టీచింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ క్లాస్లో లాభ నష్టాల గురించి చూద్దాం. సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, చేస్తూ దీని యొక్క థీరీ ఏందో చదువుకుందాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మూడు వస్తువులు కొన్న ధర ఐదు వస్తువులు అమ్మిన ధరకు సమానం అయితే లాభమా నష్టమా, అది ఎంత శాతం? ఓకే, సో ఈ క్వశ్చన్కి ఎలా చేయాలంటే ఇదంతా షార్ట్ కట్ ఇక్కడ ఉన్నది. సో ఫస్ట్ మనం షార్ట్ కట్ నేర్చుకున్నాం, ఆ తర్వాత థీరీకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ షార్ట్ కట్ వచ్చేసి ఎలా చేయాలంటే, సో ఫస్ట్ మూడు వస్తువులు కొన్న ధర, సో ఫస్ట్ కొన్నది రాసుకోండి, తర్వాత అమ్మింది రాసుకోండి. సో మూడు వస్తువులు కొన్న ధర, సో మనకు రూపాయలు చెప్పలేదు కాబట్టి ఏం చేద్దామంటే 1 రూపాయని తీసుకున్నాం. ఓకే, సో ఈ వస్తువులు ఇవి రూపాయలు. సో ఫస్ట్ క్వశ్చన్కి ఒకటి రాస్తాను, తర్వాత మిగతా క్వశ్చన్స్కి డైరెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ ఐదు వస్తువులు అమ్మిన ధరకు సమానం. సో ఇక్కడ అమ్మింది ఉంది కదా, సో ఐదు వస్తువులు అమ్మిన ధరకు సమానం అంటే, సో ఇక్కడ 1 రూపీ రాసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1 రూపీ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఏం చేయాలంటే, రూపీస్ ఉంది కదా, రూపీస్ ఉన్న సైడు అడ్డగుణకారం చేసుకోవాలన్నమాట. సో అంటే వచ్చిన వాల్యూను రూపీస్ ఉన్న సైడే రాసుకోవాలంటే 5 × 1 = 5 ఇక్కడ రాసుకోవాలి, అంతేగాని ఇక్కడ రాసుకోకూడదు. ఓకే, ఇది తప్పు. సో రూపాయలు ఎక్కడ ఉంటుందో అక్కడిని రాసుకోవాలి. సో 1 రూపీని 3తో ఇంటి చేస్తే 3 రూపీస్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, కొన్న వేల 5 రూపాయలు అయింది, సో అమ్మిన వేలు ఎంత అయింది, 3 రూపీస్ అయింది. ఓకే, అంటే సో అమ్మిన వేలు ఎట్ రాసుకోండి, కొన్న వేలు ఎట్ రాసుకోండి, ఇది లాభమా నష్టమా, ఇది మనకు తర్వాత తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ కొన్న వేల 5 రూపాయలు, అమ్మిన వేలు వచ్చింది ఎంత, 3 రూపాయలు. సో 5 రూపాయలు కొని 3 రూపాయలకు అమ్మినాడు, దాని అర్థం ఏంది, లాభం వస్తుందా నష్టం వచ్చిందా? సో యాజ్ ఇట్ ఈస్గా నష్టం వచ్చింది, ఎంత, 2 రూపీస్ నష్టం. ఓకే, సో ఇలా రాసుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ అదే రాసినారు. ఓకే, సో ఇది క్లియర్ చేస్తాను. సో ఇది అన్నమాట, ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు పర్సంటేజ్ కట్టుకోమన్నప్పుడు ఏం చేయాలంటే, సో ఇది నష్టం, సో 2/, సో కొన్న వేల పైన లెక్క కట్టాలన్నమాట. నష్టాన్ని కానీ లాభాన్ని కానీ ఎప్పుడైనా సరే కొన్న వేల పైన లెక్క కట్టాలి. సో పర్సంటేజ్ కాబట్టి × 100 రాసిన. ఓకే, 5 × 5 = 10 = 0. సో 20 × 40, సో అదే ఇక్కడ రాసింది. ఓకే, సో డౌన్వర్డ్ డైరెక్షన్ పెట్టానంటే సింబల్ దాని అర్థం ఏంది, సో నష్టం వచ్చిందని అర్థం. ఓకే, సో ఒకసారి చూడండి, లాభాన్ని కానీ నష్టాన్ని కానీ దీనిపైన లెక్క కొలవాలి అంటే, సో లాభాన్ని కానీ నష్టాన్ని కానీ ఎల్లప్పుడూ కొన్న వేల పైన ఆధారంగానే నిర్ణయిస్తారు, అలాగే లాభ శాతాన్ని కానీ నష్ట శాతాన్ని కానీ కొన్న వేల పైనే తెలియజేయాలన్నమాట. ఓకే, రైట్. సో రెండో క్వశ్చన్ చూద్దాం, అలాగే సేమ్. సో 5 వస్తువులు కొన్న ధర, సో కొన్నది ఫస్ట్ రాసుకుంటే 5 వస్తువులు కొన్న ధర, 3 వస్తువులు అమ్మే ధరకు సమానం అంటే మనకు ఎంత కొంటున్నారో చెప్పలేదు కాబట్టి 1 రూపీ రాసుకున్నాం. ఓకే, సో ఈ వస్తువులు ఇవి రూపాయలు, 1 రూపీ తీసుకున్నాం. అలాగే అమ్మిన వేళ 3 వస్తువులను 1 రూపాయకి అమ్మిండు. ఓకే, సో అడగుణకారం చేసుకోండి, 3 × 1 = 3, సో రూపాయల దగ్గరనే రాయాలి, 5 × 1 = 5. సో కొన్న వేల ఎంత, 3 రూపాయలు, అమ్మిన వేల ఎంత, 5 రూపాయలు. సో 3 రూపాయలు కొని 5 రూపాయలకు అమ్మితే, సో మనకు వచ్చేది లాభమే కదా, లాభం. సో 3 రూపాయలు కొన్నాడు, 5 రూపాయలు కమ్మింది. సో పర్సంటేజ్ కట్టమంటే ఏం చేయాలి, లాభము 2/ కొన్న వేల ఎంత, 3 × 100. సో ఇది అన్నమాట. సో చేసే ఆన్సర్ ఎంత వచ్చింది, 16 × 2/3. సో ఇది ఎంత, లాభం వచ్చిందని అర్థం. ఓకే, అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 4 వస్తువులు కొన్న ధర 5 రూపాయలు, సో కొన్న వేల ఈ వస్తువులు ఇవి రూపాయలు. ఓకే, 4 వస్తువులకు 5 రూపాయలు కొన్నాడు, అలాగే 5 వస్తువులను అమ్మిన ధర 4 రూపాయలు. సో ఇది అమ్మింది, సో 5 వస్తువులు 4 రూపాయలు కమ్మింది. సో అడ్డగుణకారం చేస్తే 5×5 = 25. ఓకే, నెక్స్ట్ 4×16. సో ఇప్పుడు ఎంత వచ్చింది, కొన్న వేలు ఎంత వచ్చింది, 25, అమ్మిన వేలు ఎంత వచ్చింది, 16. సో 25 రూపాయలు కొని 16 రూపాయలు కమ్మినట్టు మనకు వచ్చేది ఏంది, నష్టం. సో ఇది కొన్నది, ఇది అమ్మింది. ఓకే, సో నష్ట శాతం అంటే ఎంత, 9/25 రాసుకోవాలి. సో 9/25 × 100 పర్సెంటేజ్ చేసినాం కాబట్టి, సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 36% లాస్ వస్తుంది. ఓకే, అది చేసేస్తే అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో 5 వస్తువులు కొన్న ధర 4 రూపాయలు, సో కొన్న వేల 5 వస్తువులు 4 రూపాయలు కొన్నాడు, సో ఈ వస్తువులు ఈ రూపాయలు. ఎప్పుడైనా సరే వస్తువులు ఫస్ట్ రాయండి, తర్వాత రూపాయలు రాయండి. 4 వస్తువులు అమ్మిన ధర 5 రూపాయలు, సో అమ్మింది, 4 వస్తువులు 5 రూపాయలకు అమ్మింది. సో అడ్డగుణకారం చేస్తే ఏమొస్తుంది, ఇది 16 రూపాయలు వస్తుంది, ఇది 5×25 వస్తుంది. సో కొన్న ధర ఎంత, 16, అమ్మిన ధర ఎంత, 25. సో 16 రూపాయలు కొని 25 రూపాయలకు అమ్మిండు, సో మనకు వచ్చేది లాభమా నష్టమా, ఆటోమేటిక్గా లాభం వస్తుంది. సో 9 రూపాయలు, సో 9/
కొన్న వేలు ఎంత? 16. సో 9/16 ఇంటూ 100 రాసుకొని చేయాలన్నమాట. చేసి ఎంత వచ్చింది? 56, 1/4% వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు యొక్క కొన్న ధర అమ్మిన ధరలో 5/7 వంతు. అంటే ఇక్కడ మనం లెక్క చేయాల్సింది ఏంది? ఇది కొన్న వేళ, ఇది అమ్మిన వేళ. సో ఇది లాభమా నష్టమో తర్వాత తెలుస్తుంది కదా. ఓకే, అమ్మిన ధరలో 7/5. ఇది అమ్మిన ధర, 7 రాసుకోవాలి ఎందుకంటే కింద ఉన్నది కదా అమ్మినది. సో పైన ఏంది? కొన్న ధర అన్నాడు కాబట్టి 5. సో 5, సో 5 రూపాయలు కొని 8 రూపాయలు కమ్మిన అంటే 2 రూపాయలు లాభం వచ్చింది అంతే కదా. సో అప్పుడు ఏం చేయాలి? పర్సెంటేజ్ కట్టమంటే 2/5. సో 2/5 ఇంటూ 100 ఇది చేస్తే ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 40% వస్తుంది. ఓకే, నెక్స్ట్ మోడల్ 2 వచ్చేసి ఇక్కడ పర్సెంటేజ్ ఇస్తాడనమాట. ఇట్లా ఓ వస్తువు యొక్క కొన్న ధర అమ్మిన ధరలో 60%. మళ్ళీ సేమ్, ఇది కొన్న వేళ, ఇది అమ్మిన వేళ. సో అమ్మిన వేళ ఎంత ఇచ్చలేడు కాబట్టి 100% అనుకుంటా. అందులో 60% అంటే 60, 60% రాయండి. అయితే లాభమా నష్టమా ఎంత శాతం? సో 60 రూపాయలు కొన్నాడు, 100 రూపాయలకు అమ్మిండు, అంటే ఎంత వస్తుంది లాభమే కదా? ఎంత? 40 రూపాయలు. సో పర్సంటేజ్ కట్టమంటే, సో 40/60 × 100. సో ఇది అనమాట. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 66, 2/3% వచ్చిందన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే చూడండి. ఒక వస్తువుకు కొన్న ధర అమ్మిన ధరలో 80%. అమ్మిన ధర 100 రూపాయలు అనుకో, ఇందులో ఇది కొన్నది, ఇది లాభం, నష్టం ఆర్ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్. సో 100, ఇందులో 80% అంటే 80. ఓకే, సో ఇప్పుడు లాభమా నష్టమా? 20 రూపీస్ లాభమే వస్తుంది ఎందుకంటే 80 రూపాయలు కొని 100 రూపాయలు కమ్మింది కాబట్టి. సో 20/80 × 100 ఇది పర్సంటేజ్ ఇక్కడ వచ్చిందండి. సో దీని చేసి ఎంత వచ్చిందా సార్? 25% లాభం వస్తుంది. ఓకే, అలాగే ఒక వస్తువును అమ్మితే వచ్చిన లాభం అమ్మిన ధరలో 3/7 వంతు. అంటే ఇక్కడ లాభం ఇచ్చిండు, ఇది అమ్మిన వేళ ఇచ్చిండు. సో ఇది కొన్న వేళ కావాలి మనకు. ఓకే, సో అమ్మిన వేళ మొత్తం కింద ఉన్నది అమ్మిన వేళ అవుతుంది. సో వచ్చిన లాభం ఎంత? 3. సో 3, సో కొన్న వేళ ఎంత కావాలి అప్పుడు? అంటే ఎంత ఉండాలి? 4 ఉండాలి అంతే కదా. 4 రూపాయలకు కొని 3 రూపాయలు లాభం తినమంతే మొత్తం ఎంత కమ్మినట్లు? 7 రూపాయలు కమ్మినట్టు. ఓకే, సో దీనికి ఫార్ములా ఏంటంటే, సో కొన్న వేళ ఇజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ ప్లస్ లాభం, అంతేనా? సారీ, అమ్మిన వేళ మైనస్ లాభం చేస్తే మనకు వచ్చేది కొన్న వేళ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు పర్సంటేజ్ అడిగితే 3/4 × 100. సో ఇక్కడ ఉంచండి, 3/4 × 100 ఎంత అవుతుంది? 75% వస్తుంది అనమాట. ఓకే, లాభం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వస్తువును అమ్మితే వచ్చిన నష్టం అమ్మిన ధరలో 3/5 వంతు. సో అమ్మినది ఎంత? 5. ఇది కొన్నది, ఇది నష్టం, నష్టం ఎంత వచ్చింది? 3. సో కొన్నది ఎంత ఉండాలి? ఈ 2 కలిపితేనే కదా కొన్నది వస్తుంది. 8 రూపాయలు కొని 5 రూపాయలు కమ్మితే నష్టం ఎంత వస్తుంది? 3 రూపాయలు. సో పర్సంటేజ్ అంటే ఏమని చెప్పాలి? 3/8 × 100. సో 3/8 × 100 దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది? 75/2 అంటే 37.5 వస్తుంది అనమాట పర్సంటేజ్. ఓకే, ఇదేంటిది నష్టం? అదేంటి పర్సంటేజ్? ఏ పర్సంటేజ్? నష్ట శాతం అనమాట. ఓకే, లాస్ పర్సంటేజ్. నెక్స్ట్, ఒక వస్తువును అమ్మితే అమ్మిన ధరపై 20% లాభం వచ్చింది. సో లాభం అమ్మిన వేళ ఉంది కదా, సో ఇలానే రాస్తాం మనం ఎంతమంది నేర్చుకున్నట్లే. సో లాభం 20 శాతం అంటే అమ్మిన వేళ ఎంత అనుకో, 100 అనుకుంటా నేను, 100/20% ఎంత? 20. సో కొన్న వేళ ఎంత కావాలి అప్పుడు? 80 రూపాయలు కావాలి అంతే కదా. 80 రూపాయలు అంటే 20 రూపాయలు కలుపుకుంటే లాభం, అమ్మిన వేళ ఎంత వస్తుంది? 100 వస్తుంది. సో ఇక్కడ 4, 1, 5 రాసిన కదా, ఎలా రాసినంటే 0, 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్, 2×2, 2×4, 2×5, 10. సో 4, 1, 5 ఇలా అయినా రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అయినా రాసుకోవచ్చు. సో పర్సంటేజ్ కాబట్టి 20/80 × 100 చేస్తే ఎంత అవుతుంది? 0, 0, 2×2, 2×4 × 100 ఇదే కదా, 1/4 × 100. సో ఎంత వస్తుంది ఆన్సర్? 25% వస్తుంది. ఏంది? లాభశాతం అనమాట. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వస్తువును అమ్మితే అమ్మిన ధరపై 10% నష్టం వచ్చింది. సో నష్టం వచ్చిందంటే కొన్న వేలు ఎంత ఉండాలి? 110 రూపాయలు ఉండాలి అంతే కదా. నష్టం 10, అమ్మిన వేలు ఎంత? 100. సో అన్ని 0 లాస్ట్కి 0 కొట్టేస్తే 11, 1, 10 వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా సేమ్. సో పర్సంటేజ్ కాబట్టి 1/11 × 100 ఈ పర్సంటేజ్. ఓకే, నష్ట శాతం.
నెక్స్ట్ ఒక వస్తువును అమ్మితే 25% లాభం వచ్చింది, అయితే అమ్మిన ధరపై లాభశాతం ఎంత? సో ఎంత వచ్చింది పైన తీసినామంటే లాభం వచ్చింది అని అర్థం. సో లాభం 25, అమ్మిన వేల 100. సో ఇది ఎంత కావాలి? ఆటోమేటిక్గా కొన్న వేల లాభం వచ్చింది కాబట్టి 2 కలిపితే ఇది కావాలి. సో 75, 20, 100 వచ్చిందా? 75, 20, 100. సో చేస్తే 25 బై 75 ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ ఒక వస్తువును అమ్మితే 20% నష్టం వచ్చింది. సో నష్టం 20. సో అమ్మిన వేల ఏమనుకోలేదు, అమ్మిన వేల 100, నష్టం 20. సో కొన్న వేల ఎంత కావాలి? 2 కలిపితే వచ్చింది 100, 120. సో పర్సంటేజ్ కట్టమంటే ఏం చేయాలి? సో ఇది నష్టం బై కొన్న వేల ఇంటూ 100, 20 బై 120 ఇంటూ 100, 100 బై 6, 100 బై 6. సో 16, 2 బై 3. సో ఎంత ఇది పర్సంటేజ్ నష్టం వచ్చిన పర్సంటేజ్ అనమాట. ఓకే, ఒక వస్తువును అమ్మితే అమ్మకు ధరపై 33 1/3% లాభం వచ్చింది, అయితే లాభశాతం ఎంత? సో మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేదా నేను అలా చూపిస్తుంది చూడండి. 33 అంటే ఎంత అవుతుంది? ఇది ఎంత చేస్తే? సో ఇది ఎంత అవుతుంది? 33 and 3 ఇంటూ చేస్తే ఎంత అవుతుంది? మొత్తం 100 బై 3 అవుతుందా? సో 100 బై 3 ఇదేంది లాభం, ఇదేంది అమ్మిన వేల, ఇది కొన్న వేల, అంతే కదా మనం చేయాల్సిన లెక్కలో. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది అమ్మిన వేల 100 అనుకుంటా, ఇది ఇక్కడ తీసుకెళ్తే ఏమవుతుంది? 300. సో ఇది 300, ఇక్కడ మిగిలిపోయింది ఎంత? 100. ఇక్కడ ఎంత ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా లాభం అంటే? సో ఇది 200 కొని లాభం 100 అమ్మితే 300 రావాలి, అంతే కదా. సో ఇలా అనమాట, లాస్ట్ 2 సున్నాలు, లాస్ట్ 2 సున్నాలు, లాస్ట్ 2 సున్నాలు. సో 213 వచ్చిందా? సో ఇలా అనమాట. సో లాభ పర్సెంట్ ఎంత అవుతుంది? సో 1/2 × 100, 50%. ఓకే, అలాగే ఒక వస్తువును అమ్మితే అమ్మిన ధరపై 12.5% నష్టం వచ్చింది, అయితే నష్టశాతం ఎంత? సో 12 ఎట్లా రాసుకోవచ్చు? 25/2 అని రాసుకోవచ్చు కదా. సో నష్టం కొన్న వేల, అమ్మిన వేల. సో ఇది 100 అనుకో, ఇది ఎంత అవుతుంది? 25/2. ఇది ఇక్కడ తీసుకెళ్తే 200 అవుతుందా? ఈ 2 ఇక్కడ తీసేస్తే 200 ఇంటూ అవుతుంది కదా, బాగారంలో ఇంటూ అవుతుంది 200. సో కొన్న వేల ఎంత ఉండాలి నష్టం 25 రావాలంటే? 225 రూపాయలు కొని 25 నష్టంతో అమ్మితే మన అమ్మిన ధర ఎంత అవుతుంది? 200 రూపాయలు అవుతుంది. సో పర్సంటేజ్ కట్టమంటే ఏం చేయాలి? 25/225 ఇంటూ 100. 25 ఎక్కువ 25, 25 9, 225. సో 1/9 ఇంటూ 100 ఇదనమాట. ఓకే, 1/9 ఇంటూ 100 ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, సో దీన్ని ఎట్లా చేసుకోవచ్చు? 25 ఎక్కువ 25, 25 9, 40, 225, 25 8, 200. సో 9/1, 9/1/8 వస్తుంది అనమాట. సో నష్టం ఎందుకు, నష్టశాతం ఎంత అవుతుంది? 1/9 ఇంటూ 100. సో 11.1% నష్టశాతం వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో నేను ఈ వీడియోలో ఓన్లీ మోడల్ 2 వరకే చెప్పాను, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మోడల్ 3, మోడల్ 4 చెప్తాను.